శ్రీ వెంకటగురుభ్యో నమః. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి, సత్యమిది సత్యమటంచును నామనములో నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జానకీపతి. కరుణానిధియై రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని శరియ తిరుబడి వలుతు. మనస శ్రీ రంగనాథముని అని పేరు కలిగినటువంటి నాథమునుల దివ్య చరిత్రము చెప్పుకున్నాం. తరువాత పుండరీకాక్షులు, శ్రీరామ మిశ్రులు, నాథమునుల శిష్యులు పుండరీకాక్షులు, వారికి సిద్ధాంత విషయములు అన్నీ చెప్పి తమ మనుమడు అయినటువంటి యమునత్తురైవర్ అనే అతనికి తెలియచేయండి అని చెప్పి వారు వెళ్ళిపోయారు. ఉయ్యక్కొండారు అంటారు ఆయన్ని తమిళంలో. వారి యొక్క వైభవము చైత్రమాసే కృత్తికాయాం ఉదితం సద్గుణార్ణవం శ్రీనాథముని సచ్ఛాత్రం పుండరీకాక్షమాశ్రయే. చైత్రమాసంలో కృత్తికా నక్షత్రంలో ఆవిర్భవించారు ఆయన అటువంటి మహాపురుషులు పుండరీకాక్షులు. ఇక వారి శిష్యులు మణక్కాళ్ళు నంబి అంటారు, ఆయన శ్రీరామ మిశ్రులు అంటారు. మాఖే మఖాయాం సంభూతం శ్రీరామ గురు సత్తమం పుండరీకాక్ష పాదాబ్జ చించరీకమహం భజే. మాఘమాసంలో మఘా నక్షత్రంలో ఆవిర్భవించినటువంటి మహాపురుషులు శ్రీరామ మిశ్రులు. అయత్నతో యామునం ఆత్మదాసం అలర్కపత్రార్పణ నిష్క్రియేణ యహ్క్రీతవాన్ ఆస్థిత యౌవరాజ్యం నమామితం రామం అమేసత్వం. శ్రీరామ మిశ్రులను మరొక శ్లోకంతో కూడా స్తుతిస్తూ ఉన్నారు. యామునాచార్యులు వారికి ఆ తరువాత రాజ్యము లభిస్తే దానిని ములు ఉచ్చింత కూర ఇచ్చి ఆయనకి సిద్ధాంతమును తెలియచేసినటువంటి వారు, అటువంటి వారికి నమస్కారము అంటూ ఉన్నారు. ఇవి తనియన్లు అంటారు. వారి యొక్క జన్మతిథులు అవి ఉత్సవాలుగా జరుపుకోవటానికి ఉపయోగపడేటట్లుగా చెప్పారు పూర్వులు. మునునాథముని యందు ఘనయోగధారణ సలుపుచును నెనా సదనమునను కురుహావలప్పయన్ గురుడు యోగాసక్తి నుండి నా శ్రీనాథ యోగికరణి అంతశ్రీ పుండరీకాక్ష దేశికమణి దర్శన స్థాపన దక్షుడగుచు శ్రీనాథముని పదాశ్రుతులతో అనుభయ వేదాంత కాలక్షేపమాచరింప చూసి శ్రీరామమిశ్రాది సూరులేవురాశ్రయించిరి తచ్చరణంబుజములన తడువాదికి తెలిపెను హితములనుచు. ఆ గృహావలప్పన్ననే ఆయనేమో ఎల్లప్పుడూ యోగంతోనే గడుపుతూ ఉండేవాడు. ఇక ఈ పుండరీకాక్షులు వీరే దర్శనమును అనాథమునులు వారు తెలియచేసినటువంటి పరతత్వ నిర్ణయం అనేటటువంటి ఒక గ్రంథము, సంస్కృత వేదాంతం అదంతా, అలాగే ద్రవిడ ప్రబంధములు, ఇవి ద్రావిడ వేదాంతములు, వీటిని ఆయన చెబుతూ ఉండేవాడు, వింటూ ఉండేవారు. ఈ విజ్ఞాన విషయాలు తెలుసుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళందరికీ, అలా ఆయన్ని ఆశ్రయించిన వారు ఒక ఐదుగురు. అంటే పెద్దగా ఆ కాలంలో ఈ మంత్రోపదేశములు పొందటానికి ఎక్కువగా వచ్చేవారు కాదు. వీరు అంత విరివిగా చెప్పేవారు కాదేమో. ఒక వినటానికి మాత్రం చాలామంది వస్తూ ఉంటారు. కాలక్షేపములలాగా జరుగుతూ ఉండేవి ఆ కాలంలో. ఘట్టములయందు, తీర్థఘట్టములయందు పురాణాలు చెప్పేవాళ్ళు చెబుతూ ఉండేవారు ఉత్తర దేశమందు అంతటా.
అలాగే దక్షిణ దేశంలో కూడా అక్కడక్కడ ఇలా గాథలు కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండేవారు ఈ ఐదుగురు. వారికి పుండరీకాక్షుడు తత్వ హిత పురుషార్థ ప్రతిపాదకంబులకు వేదాంతార్థంబులు ఆనతిచ్చుసుండే. వారికి చెప్తూ ఉన్నారట ఏమిటంటే తత్వము హితము పురుషార్థము తెలుసుకోవలసినవి మూడునండి. వేదాంతములు అని అంటే ఎన్నో ఉపనిషత్తులు ఇంకా చాలా రకాలైనటువంటివి ఎన్నో గ్రంథాలు ఉన్నవి. వాటి ద్వారా ఏమిటండి తెలుసుకునేది అని అంటే తత్వము హితము పురుషార్థము. వీటిని గుర్తుంచుకుంటే అసలు మనం ఏమి తెలుసుకోవాలి ఏమి తెలుసుకున్నాము అనే సంగతులు మనకి తెలుస్తూ ఉంటాయి. లేకుంటే మరి ఎంత విన్నప్పటికీ ఎన్ని చరిత్రలు ఎంతకాలం విన్నా అవి వింటూ ఉంటే ఆనందంగా ఉంటుంది. దాని మీద భక్తి ప్రపత్తి ఉంటే చక్కగా వింటారు. దాని మీద గౌరవం ఉండాలి, చెప్పేవారి మీద కూడా గౌరవం ఉండాలి. అలా అయినప్పుడే ఆ వినేదాని మీద కూడా గౌరవం ఉండాలి. అలా అయితేనే అర్థం అవటానికి అవకాశం ఉంటుంది. ఆ చెప్పేటటువంటి వ్యక్తి మీద ఇష్టం లేకపోయినా అది ఎక్కదు బుర్రకి. లేదు ఆ చెప్పే విషయం మీద ఆసక్తి లేకపోయినా ఏదో మనాడు చెబుతున్నాడులే అని అనిపించినా అప్పుడు ఆ విషయం బుర్రకెక్కదు. ఇవన్నింటి యందు కూడా ప్రతిపత్తి అంటారు అంటే భక్తి అలా ఉంటే ఇవి తెలుస్తూ ఉంటవి. కనుక ఇక్కడ మూడు విషయాలు వేదాంతం ద్వారా తెలుసుకోవాల్సినవి. ఈ ఆచార్య సూక్తి ముక్తావళి అనే ఈ దివ్య గ్రంథంలో ఈ సిద్ధాంత విషయములు అక్కడక్కడ మొత్తం అన్నీ చెబుతాడు ఆయన. ఆ వచ్చిన చోట చెప్తూ ఉంటాను, చెప్పినవి చెప్పినా కూడా ఏమీ పర్వాలేదు. ఇవి గుర్తు ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. తత్వము హితము పురుషార్థము. తెలుసుకోవాల్సింది ఏమిటనంటే తత్వం తెలుసుకోవాలి. ఆ తత్వం తెలుసుకోవాలి, తత్వం తెలుసుకోవాలి. చాలామంది అంటుంటారు నిన్ను నీవే తెలుసుకో అంటూ. అటువంటి వారు ఎందరో ఉంటారు. వారిని మనమేమి ఏ రకంగానూ అసలు వారి ఆలోచనలు బుర్రకెక్కించుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచం ఇది కనుక ప్రపంచంలో ఎందరో ఉంటారు. మనం తెలుసుకునేటటువంటి తత్వం ఏమిటి అని అంటే ప్రధానంగా మనకి మూడు చెబుతారు తత్వములు, తత్వత్రయము అంటారు. దానిలో ఒకటి ప్రకృతి అంటారు. అది ఈ ప్రకృతి మూడు రకాలుగా ఉంటుంది. ఎలా అంటే మిశ్రసత్వము, కాలము, శుద్ధ సత్వము. మిశ్రసత్వము అని అంటే రజస్సు తమస్సు సత్వమునే మూడు గుణములు. ఈ మూడు గుణములు అవి వికారాలను చెందుతూ ఈ ప్రపంచం తయారవుతుంది. మనం చూసే ప్రపంచం అంతా కూడా ఈ మూడు గుణములతోనే ఏర్పాటై ఉంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తము ఇవన్నీ కూడా ఈ మూడు గుణములతోనే ఏర్పాటై ఉంటాయి. ఇక తర్వాత కాలము. కాలము అని అంటే అదేమి మనకి కనిపించేది అసలు కాదు. ఎక్కడ ఒక చోట ఏదో ఒక స్పాట్లో ఎక్కడో ఉంటుందనేది అంతకంటేనూ కాదు. ఈ గ్రహగతులు తిరుగుతూ ఉంటే వాటిని అనుసరించి చెప్తూ ఉంటారు అనేది ఇదంతా మనము తెలుసుకోవటానికి కల్పించుకున్నదే తప్ప ఎక్కడ ఏమీ లేదు. ఏదేదో మరి ఎలాగో తెలుసుకుంటూ ఉండేవారు కాలాన్ని. పూర్వకాలము లిప్తలని, కంటిరెప్ప పాటులని, నిమేషములని రకరకాల పేర్లు పెట్టి అలా రోజులు, ఈ సంవత్సరాలు, యుగాలు, కల్పాలు ఇలా లెక్కేసుకుంటూ ఉంటారు. అలాగే నిమిషములు అని అంటూ, మినిట్స్ అంటూ, గంటలు ఇలా ఇప్పటికీ వచ్చినటువంటిది ఇలా లెక్కేసుకునేది కాలమే. మనం లెక్క వేయకపోయినా ఎప్పుడు పరిణామము చేసేటటువంటిది కాలమే. అంటే మార్పును తీసుకొచ్చేది కాలం ద్వారా జరుగుతూ ఉంటుంది. ఈ కాలం అనేది ఉన్నదని ఎందుకు అనుకోవాలి అని అంటే పరిణామము ద్వారానే కాలం ఉన్నది అని గుర్తిస్తాం. దానిని కూడా ఒక వస్తువు అంటారు. ఇక శుద్ధ సత్వము అంటే ఈ రజస్సు తమస్సు అనేటటువంటివి ఏమీ లేకుండా కేవలము ప్యూర్
సత్వము. ఇదే శ్రీవైకుంఠము పరమపదం అంటామే, అక్కడ ఉండేటటువంటి ద్రవ్యమంతా శుద్ధ సత్వము అంటారు. అంటే అక్కడ ఉండే పంచోపనిషన్నమయ శరీరాలు, అలాగే మంటప గోపురాదులు, అక్కడ ఉన్నటువంటి పర్వతాలని చెప్పండి, ఏది ఉంటే అదంతా కూడా అది శుద్ధ సత్వమే అంటారు అక్కడ. ఇక కాలం అక్కడ ఉండదు. అక్కడ కాలం ఉండదు అని అంటే కాలకృత పరిణామము ఉండదు అక్కడ. ఈ మార్పులు ఏమీ జరగవు. అది ఏనాటికి కూడా కుళ్ళిపోవటము లేదు, పుచ్చిపోవటము, కంపు కొట్టటము ఏమీ ఉండదు అక్కడ. అంతా కూడా ఎలా ఉన్నటువంటిది అలాగే అనుభవానికి వస్తూ ఉంటుంది. అది ఎలా ఉంటుందనేది ఇక్కడ మనం ఏమి చెప్పలేము. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు అనుభవించటమో వాళ్ళు చెబితే వింటమో, మరి అక్కడ నుంచి వచ్చే నిత్యసూరులు చెబుతూ ఉంటే వింటూ ఉన్నాం అలా ఉంటుంది అనేది. ఇలా ఈ మూడు రకాలుగా ఉండేది ఇది ప్రకృతి అంటాం. ఇంకా మరొక తత్వం ఉన్నది జీవతత్వము. ఈ జీవతత్వము అనేటటువంటిది ఏమిటనంటే ప్రకృతి ఎంత చెప్పినా ఇది జడము, అది తనంతట తాను తెలుసుకోలేదు. ఇతరుల కొరకు ఉంటుంది ఇది, పరస్మై భాసమానము అంటారు. ఇక ఈ జీవతత్వము అంటే జీవులు, కోట్ల మంది జీవులు, వీరు జ్ఞానము కలవారు, వీరికి తెలుసు, జ్ఞానము కలవారు. ఇక వీరికి కూడా వారి గుణమైన జ్ఞానమును ధర్మభూత జ్ఞానము అంటారు. ఆ జీవుడినేమో ధర్మీభూత జ్ఞానము అంటారు. పదాలు కొంచెం ఒక సాంకేతిక పదాలు కనుక అతనికి ఉన్న గుణాన్ని, ఇప్పుడు ఎలా అంటే ఒక సూర్యుడు, ఆ సూర్యుడిని వెలుగు, సూర్యుడు ఎక్కడ ఆకాశంలో ఉన్నా వెలుగు మన కిటికీ సందుల్లో నుంచి ఇంట్లోకి కూడా వస్తూ ఉంటుంది. ఆ ప్రకాశము అది గుణము, దానిని ధర్మభూత జ్ఞానము అనుకోవచ్చు. అలాగే సూర్యుడు ధర్మీభూతము అని అనుకోవచ్చు. ఉదాహరణ కోసం ఇలా జీవునికి కూడా ఉంటుంది. అసలే అణువు అతడు, అతనికంటే చిన్నది ఉండదు ఏది కూడా. ప్రాకృతికమైన అణువులు కాదు, భూమికి ఉంటాయి అణువులు, నీటికి, ఇవన్నీ కూడా పంచీకరణమని ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాం. ఒకదాని గుణం మరొక దానికి సంక్రమిస్తూ ఉంటుంది. కానీ జీవుడు అలాంటి అణువు కాదు. నుహు అని సంస్కృతంలో అంటే రెండుగా చేసేది అని అర్థం. అణువు అంటే రెండుగా చేయటానికి వీలు పడదు, అది ఒక్కటే. మరి ఒక్కటే అయితే ధర్మభూత జ్ఞానమని ధర్మీభూత జ్ఞానమని రెండు చెబుతున్నారు ఏమండి అని అంటే ఆ రెండు కూడా ఒకటిగానే ఉంటాయి. దాన్ని అపృథక్ సిద్ధ సంబంధం అంటారు, వేరు చేసి చూపించలేము. కనుక దాన్ని వేరు చేస్తే కదా నుహు అయ్యేది, వేరు చేయటం కుదరదు, ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే ఇలా ఉండేటటువంటి జీవతత్వం ఇది. ఇలాంటి జీవులను వీరిని కూడా మూడు రకాలుగా ఉంటారని చెబుతారు. బద్ధులు, ముక్తులు, నిత్యులు అంటారు వీరిని. బద్ధులు అని అంటే ఈ ప్రపంచంలో కర్మానుసారంగా 84 లక్షల రకాల శరీరముల యందు లోపలికి ప్రవేశిస్తూ మరలా వాటిని విడిచిపెడుతూ అలా ఒక శరీరమును ధరిస్తే పుట్టాడు అంటారు, ఒక శరీరమును విడిచిపెడితే చచ్చాడు అంటారు. ఇక్కడ చావు పుట్టుకలు దీనికి ఏం లేవు. ఆ శరీరమును ధరించటము, శరీరమును విడిచిపెట్టడము, ఈ స్థితి ఇతనిది, ఇతన్ని బద్ధుడు అంటారు. ఇక ఇక్కడ ఈ బద్ధులే ఒక తమకి ఈ సంసారం మీద విరక్తి కలిగి భక్తుల స్నేహంతో ఒక ఆచార్య పురుషుడిని ఆశ్రయించి ఆయన ద్వారా మంత్రోపదేశములను పొంది రహస్యత్రయాన్ని, ఆ ద్వయమంత్రాన్ని అనుసంధానం చేసుకుంటూ పరమపదమునకు వెళ్ళిన వారిని ముక్తులు అంటారు. ఈ వీళ్ళు వెళ్ళక ముందే అక్కడ కొందరున్నారు, సహజంగానే అక్కడే ఆవిర్భవించినట్టు ఎప్పుడున్నారో తెలియదు. వాళ్ళు పుట్టుకలేదు, వీళ్ళకి పుట్టుకలేదు. వారిని నిత్యులు అంటారు, ఆ లోకంలో ఉండేవారిని. వారు జీవులే. అనంతుడు అంటే అనంతాళ్వాను, గరుడాళ్వారు, విశ్వక్సేనులు, ఇటువంటి వారందరూ కూడా నిత్యులు అంటారు. ఇది ఈ మూడు రకాలుగా ఉండేటటువంటిది జీవవర్గం ఇది. ఇది ఒక జీవతత్వం ఇది. అలాగే ఇక ఈశ్వరుడు, ఆయన ఒక తత్వము. ఈ ముగ్గురు, జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి,
ఎన్ని చెప్పినా ఈ మూడు అన్నమాట ఎన్ని రకాలుగా మనము చెప్పుకున్నప్పటికీ ఈ మూడింటిలోకి వచ్చేస్తాయి. దీనినే తత్వ త్రయము అని కూడా అంటారు. తత్వము అని అంటారు, తత్వ త్రయము అని అంటారు. ఆ ఈశ్వరుడు అనేటటువంటి వాడు ఈ ప్రకృతిని, ఈ జీవుడిని కూడా నియమిస్తూ ఉంటాడు. అలాగే పరావ్యూహ విభవ అంతర్యామి అచ్చ అనేటటువంటి ఐదు విధములుగా ఉంటాడు ఒక్కడే. ఈ ఐదు అవస్థలు ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాం. అలాగే జ్ఞానానందములు అనేటటువంటి ఆత్మస్వరూపము కలవాడు. జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు ఇలా గుణములు కలిగినటువంటి వాడు, దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు, ఇవన్నీ కూడా కలిసి ఆయన కూడా మరలా ఒక్కడే ఆ దివ్యమంగళ విగ్రహము ధరిస్తాడు. ఆయుధాలు అన్నీ ఉంటాయి, ఈ గుణాలు ఉంటాయి ఆయనలోనే, ఆ స్వరూపము ఉంటుంది ఆయనకే. ఈ మొత్తాన్ని ఈశ్వరుడని ఒక్కడుగానే లెక్క వేస్తారు. ఇప్పుడు మన ఇక్కడ కూడా జీవునిలో రెండు ఉన్నా, ఆ ధర్మభూత జ్ఞానమునకు హెచ్చు తగ్గులు ఉన్నా ఇతడిని ఒక్కడే అన్నట్లు, ఈ ప్రకృతిలో కూడా మూడు గుణములు ఉన్నప్పటికీ అవి ఇంకా ఇంద్రియములు ఇలా 24గా సాంఖ్యులు లెక్కేసి చెబుతారు. అంతవరకు తీసుకోవచ్చు. అది ఇంద్రియములు, తెలుసుకునే ఇంద్రియములు ఒక ఐదు, పనిచేసే ఇంద్రియములు ఒక ఐదు, అలాగే అనుభవించేటటువంటి శబ్దస్పర్శ రూపరస గంధములనే తన్మాత్రలు అంటారు వాటిని, అవి ఒక ఐదు. ఇంకా కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి అంటూ ఇలా లెక్కలేసుకుంటూ ఉంటాం. ఇన్ని ఉన్నప్పటికీ వాటిల్లో ఒక ప్రకృతి అనే ఒక పేరుతో ఈ మొత్తం వచ్చేసినట్లుగా ఈశ్వరుడు అని అంటే ఇవన్నీ ఉంటాయి, కానీ ఆయన ఒక్కడుగానే ఉంటాడు వీటన్నింటితోనూ. ఆయన్ని ఆశ్రయిస్తే ఈ ప్రకృతిని, ఇక్కడ ఉన్నటువంటి ఈ మిశ్ర సత్వమును విడిచిపెట్టేసి ఆ శుద్ధసత్వ లోకమునకు ప్రవేశించి అక్కడ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఆయన్ని ఆశ్రయించే అలా ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు. ఇది తత్వము. ఇక హితము అని అంటే మేలు. ఏది మేలు? సామాన్యంగా తనకిష్టమైనది ఎవడికి వాడు మేలు అనుకుంటాడు. మరి ఈ లోకంలో ఉన్నటువంటివి, ఈ ప్రకృతి ద్రవ్యములన్నీ కూడా ఏ ఒక్కటి కూడా పరిపూర్ణమైనటువంటి సుఖాన్ని అందియలేవు. తాత్కాలికమైనవి సుఖంగా ఆభాస సుఖములు అంటారు, కనిపిస్తూ ఉంటాయి సుఖములుగా కానీ సుఖాలు కాదు. మరి పూర్తిగా సుఖము ఎక్కడ మనకి లభిస్తుంది అని అంటే అది పరమపదములో లభిస్తుంది. అది చేరటానికి ఏది అయితే మనకి సాధనంగా ఉంటుందో దానిని హితము అంటారు. దానికి ఏది సాధనం అంటే పరమాత్మను ఆశ్రయించటమే. భక్తి, ప్రపత్తి, ఆయన ఎందు ఇష్టము, ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇవి భావాలు. ఇప్పుడు ప్రేమ అంటారు దానిని, భక్తి అంటారు, అలాగే ప్రపత్తి అని కూడా అంటారు. ఇంకా కర్మము, జ్ఞానము ఇలా కూడా ఉన్నవి. ఇవన్నీ పరమాత్మకి చేసే పనులు, కృష్ణార్పణము అని అంటూ ఆ పరమాత్మని గురించే తెలుసుకుంటూ కృష్ణార్పణమని పనులు చేస్తే దాన్ని కర్మ అంటారు. అది కూడా ఒక మోక్ష సాధనమే. అలాగే ఆయన తెలుసుకోవటము, ఆయన కోసమే ఉండటము అనేటటువంటిది జ్ఞానము అంటారు. ఇక ఆయన మీద ఇష్టం కలిగి ఉంటే అది భక్తి అంటారు. సర్వస్వము అర్పించేస్తే ప్రపత్తి అంటారు. వీటిల్లో ప్రపత్తి శ్రేష్టము అని చెబుతారు. ఈ మేలుల్లో, హితముల్లో శ్రేష్టమైనది ప్రపత్తి. కనుక ఇది, ఈ ప్రపత్తినే మనము ఆశ్రయించాలి. అంటే ప్రపన్నులము కావాలి. మనము ప్రపన్నులం అవ్వాలి అని అంటే పరమాత్మని ఆశ్రయించాలి. మనకు తెలియకపోతే తెలిసిన వారి ద్వారా ఆశ్రయిస్తాం. ఆ తెలిసిన వారు ఆశ్రయింపు చేయటాన్నే గురువులు అంటారు. ఆ తెలిసిన వారు ప్రతిదానికి కూడా మనకి గురువులు ఉంటారు కదా. గురువులు లేకుండా మనం అసలు ఏ పనులు చేయలేము. గురువు అంటే అజ్ఞాత జ్ఞాపనము చేయువాడు అంటారు. తెలియని దానిని తెలియచెప్పేటటువంటి వారు. అసలు మొదటి గురువు తల్లే, ఆమె నేర్పుతుంది, తర్వాత తండ్రి నేర్పుతాడు, ఆ తర్వాత ఆచార్యుడు నేర్పుతాడు, సమాజము నేర్పుతుంది. ప్రతిదాన్ని చూసి నేర్చుకోండి అని తెలియచెప్పటానికే ఆ శాస్త్రములన్నీ కూడా ప్రవర్తించినవి. కనుక అలా తెలుసుకునేటటువంటిది
మనకి మేలు చేసేది ఏమిటేనంటే ప్రపత్తి. ఇక పురుషార్థము అంటే పురుషుడు జీవుడు కోరదగినది ఏమిటి? కోరదగినది చాలామంది ఇష్టమైనటువంటి వాళ్ళు రకరకాలుగా కోరుతూ ఉంటారు. స్వీట్ ఇష్టం అనేవాళ్ళు, హాట్ ఇష్టం అనేవాళ్ళు, ఇంకా ఏవేవో వాళ్ళ ఇష్టం, ఇంద్రియాలకు సంబంధించినవన్నీ కూడా ఇష్టం అనుకుంటారు. కానీ ఇవన్నీ కూడా పూర్తిగా మనకి ఆనందాన్ని ఇచ్చేయి కాదు. మరి పురుషుడు ఏం కోరాలి అని అంటే మోక్షాన్ని కోరాలి. పురుషుడు కోరవలసింది మోక్షము. ఇంకా ధర్మ అర్థ కామములు ఇవి కూడా పురుషార్థములు అని చెబుతూ దీవిస్తూ ఉంటారు. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధిరస్తు అని కొందరు, ఫలసిద్ధిరస్తు అని కొందరు, రకరకాలుగా ఎలా చెప్పుకున్నా ప్రధానమైనటువంటిది మోక్షము. ఇవి తత్వము, హితము, పురుషార్థము, వీటిని మూడుగా చెబుతారన్నమాట. మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోవచ్చు ఈ మాటలు. గుర్తుపెట్టుకుంటే తత్వం అంటే ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి. హితము అని అంటే ప్రపత్తి. పురుషార్థం అంటే మోక్షం. ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకుంటే చాలు మనకి. ఇలా వాటిని గూర్చి చెప్పేటటువంటి శాస్త్ర విషయములను ఆయన చెబుతూ ఉండేవాడు. సంస్కృతంలో ఉన్నటువంటి నాథమునులు రచించిన మహాపురుష నిర్ణయము అంటారు, అలాగే తత్వ నిర్ణయము అంటారు. దానికి చాలా పేర్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ గ్రంథం మనకు దొరకదు. అవన్నీ కూడా ఆ చెప్పబడిన అర్థాలు క్రమంగా ఇతరుల గ్రంథాల్లోకి వచ్చేసి తాటాకులు కనుక ఆనాడు అవన్నీ శిథిలమైపోయినాయి. ఇప్పుడు ఇలా కాలం గడుపుతూ ఉన్నాడు ఆయన. ఇక్కడ శ్రీరామమిశ్రుల వారు ఆయన్ని ఆశ్రయించి ఉన్నారు. అనఘ ఆండాళ్ళం ఆత్మీయ గురుపత్రి తిరునాటికరిగె నా దినము సుత ఆర్యునింటవ సించి అతనికి భక్తితో పరిచర్య పన్నెండు వత్సరములు చేయుచు. ఈ శ్రీరామమిశ్రులు ఆయన గురువుగారు పుండరీకాక్షులు అని చెప్పుకున్నాం కదా. ఆయన సతీమణి, ఆయన ధర్మపత్ని, ఆండాళమ్మట ఆమె పేరు. ఆమె ఆ తిరునాటికి, ఆ మోక్షధామానికి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి ఇక్కడే ఉండి ఇక్కడ పరిచర్య అంతా ఈయన చేస్తూ ఉన్నాడు. శ్రీరామమిశ్రులు వంట చేయటము అన్నీ అలా 12 సంవత్సరములు చేశారట. అలా చేసి ఒకనాడు శ్రీరామమిశ్రులు తన గురుపుత్రికాద్వయము సరసికి అవగాహనార్థమయ్యరు గంగా. ఆయనకి చిన్నపిల్లలు ఉన్నారు ఇద్దరు. వాళ్ళని స్నానానికి తీసుకుని పోతూ ఉన్నాడు. బయట వెళ్ళి ఒక కోనేరులో స్నానం చేసి వద్దామంటే తీసుకెళ్ళాడు ఆయన. వాళ్ళు స్నానం చేశారు. సరే దగ్గర దారి ఇటు ఉందమ్మా ఒకటి, మనం ఇంటికి వెళ్దాం రండని ఇంకొక దారిలో తీసుకొచ్చాడు ఆయన. తీసుకొస్తే గాఢతర కర్దముంబుగు కాల్వ ఒకటి, ఒక కాలువ ఇంకా ఎండిపోలేదు, బురద ఉందట ఇంకా. దాంట్లో కాలు పెట్టడానికి వాళ్ళు ఆ బురదలో కాలు పెట్టము మేము అని చెప్పి అక్కడే నుంచున్నారు ఆదరిని. అది అంత చిన్నది, అది కాలు అంటే అది బోదెలు అని ఇలా అంటూ ఉంటారు. అయితే వాళ్ళు రావటం లేదు కదా ఈ దరికి అని చెప్పి ఆయన ఏం చేశాడనంటే ఆ కాలువకి అడ్డంగా పడుకున్నాడు. అది బోర్లా పడుకుని అటుపక్క చేతులతో పట్టుకున్నాడు, ఇటుపక్క కాళ్ళతో తన్ని పెట్టాడు. ఒక వంతెనలాగా అన్నమాట. ఇక రెండమ్మా ఈ దొరికానంటే వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అత్తికలారయి అనుజుని మూపురందు అడుగు నెత్తమూలనా అని కుయ్యదాటి పొండని. ఆ అత్తికలారవు అక్కలారా అంటున్నాడు అడు. చిన్నపిల్లలైనా సరే గురుపుత్రికలను అక్కలారా మీరు దాటండమ్మా అని అంటే అలా దాటి వచ్చి ఈ సంగతి తండ్రి గారికి చెప్పారు. అంటే ఆయన గురుభక్తిని తెలియచేయటం ఇది. అలా గురువుగారికి చెప్తే ఆయన చాలా సంతోషించాడు. తన కోసం, తన కుటుంబం కోసం ఇంత త్యాగం చేస్తూ ఉన్నాడు ఈయన అని చెప్పి ఆనందపడి ఆ మంత్రరత్నాన్ని మరొక మారు చెప్పారట. ఏదైనా ఒక సర్ప్రైజ్ మరి ఇవ్వాలి కదా. ఇంకేం కొత్తగా ఇవ్వటానికి చాక్లెట్లు, 5 స్టార్లు ఇలాంటివి ఏం లేవు కదా. కనుక వారికి అసలు అవసరమూ లేదు కదా లౌకిక వస్తువులు. ఆ మంత్రరత్నము ద్వయమంత్రాన్ని మరొకసారి చెప్పాడు అర్థంతో. అది ఆనందం వారిది.
అంత కొన్ని దినములు అలా కొన్ని కాలం గడుస్తూ ఉండగా ఆ పుండరీకాక్షులు ఈయనకి చెప్పారు, శ్రీరామమిశ్రులతో మా గురువుగారు చెప్పారు, ఆదమునులు ఈశ్వరమునికి కుమారుడు పుడతాడని అతనికి యమున తురైవర్ అని నామకరణం చేయాలి. అలా చేసి అతనికి దర్శనము నిర్వహించడానికి తగిన రీతిలో మనం తయారు చేయాలని చెప్పారు. నా వల్ల కాలేదు, నీదే ఆ బాధ్యత అని అప్పజెప్పి ఆ రంగనాథమునుల యొక్క పాద యుగళమును ధ్యానించుతూ మోక్షానికి వెళ్ళిపోయాడు ఆయన. ఆ తరువాతిక ఈయన ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ఈశ్వరమునికి ఎప్పుడు కుమారులు ఉదయిస్తారు అని అంటూ. ఇంకా ఇక యామనాచార్యులు వారి వైభవానికి వస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా వారికి తనియన్లు, మరి అవి కూడా చెప్పుకుందాం. సుచౌమాసి ఉత్తరాషాఢాజాతం యామున దేశికం శ్రీరామమిశ్రపాదాబ్జచరీకమహం భజే. ఆషాఢమాసంలో ఉత్తరాషాఢ నక్షత్రంలో ఆవిర్భవించారు ఆయన యామున దేశికులు. శ్రీరామమిశ్ర సచ్ఛిష్యం వందే తత్వార్థకోవిదం వాదాదవాప్తరాజ్యాజ్యో విరక్తో యమునో అభవతు. ఆయనకు శిష్యులుగా ఉండి తత్వార్థములను తెలుసుకొని మధ్యలో రాజ్యాన్ని కూడా పొంది రాజ్యసుఖములు అనుభవించి విరక్తుడై వాటిని విడిచిపెట్టినటువంటి మహాపురుషుడు. సింహాసనాంశభవమీశ్వరయోగి సింధుముక్తామణిం మహితనాథమునీంద్రపౌత్రం ప్రజ్ఞా విశేష జలధిం ప్రతివాదితోల జంఝానిలం హృదయ చింతయ యామునార్యం. ఓ హృదయ, ఓ హృదయమా అని సంబోధన చేసి చెబుతూ ఉన్నారు. ఆ పరమాత్మ యొక్క సింహాసన అంశము వలన అవతరించినటువంటి వారు ఆ ఈశ్వరయోగి అనేటటువంటి సముద్రమునకు ముక్తామణి వంటి వారు, మంచి ముత్యము వంటి వారు, ఆ నాథమునీంద్రుల యొక్క మనుమలు, ప్రజ్ఞా విశేష జలధి. ఈ ప్రజ్ఞ, ఈ బుద్ధి అనేటటువంటిది దానికి ఒక నీటికి సముద్రములాగా అంతటి జ్ఞానము కలిగినటువంటి వారు. ప్రతివాది తోల జంఝానిలం, ఇతర వారిపై వాదములకు వచ్చేటటువంటి వారు కానీ వీరి భావములకు వ్యతిరేకముగా ఉన్నటువంటి వారు కానీ వారు ఒక దూది లాంటి వారు అయితే ఈయన ఒక పెద్ద గాలి వాన లాంటి వాడు, తుఫాన్ లాంటి వాడు అన్నమాట. దాన్ని ఎగరగొట్టేస్తాడు. అటువంటి యామునార్జులను చింతయా, నువ్వెప్పుడు చింతిస్తూ ఉండవే హృదయమా అంటూ ఉన్నారు. ఇలా వారిని ధ్యానం చేస్తేనే మనకి వారి యందు భక్తి కలిగి హృదయము శుద్ధి అయి మంచి మంచి భావాలు, అలాగే వారి చరిత్రలు మనకి అవగాహన అవటానికి, అర్థమవటానికి కూడా ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటాయి. ముందు అలా ప్రదర్శించాలి. గ్రంథానికే నమస్కారం చేసేవాళ్ళు చాలామంది, అలా గ్రంథానికి నమస్కారం చేసిన వాళ్ళు ఉన్నారు. మనకి ఆ శృత ప్రకాశికాచార్యులు అని చెప్పుకున్నాం కదా, ఆయన ఈ శృత ప్రకాశిక శ్రీభాష్యం మీద భాష్యం రాస్తూ ఆయన రెండు శ్లోకాలు ఇంకా చాలా చెప్పారు, అవి చెప్పుకుందాం. రామానుజ వారి యొక్క ఈ వాక్కులు, రచనలు ఎటువంటివి అని అంటే అవిస్తృత సుగంభీర రామానుజ మునేర్ గిరహ దర్శయంతు ప్రసాదేన స్వంభావం అఖిలం దృఢం. మరి మాకు ఎవరు చెబుతారండి వారు రాసిన 9 గ్రంథాలు అని అంటే, చెప్పేవారు ఎవరు దొరకకపోయినా కూడా అవి చాలా గొప్పవి, అవే మాకు వాటి భావాన్ని తెలియచేయుగాక అంటారు ఆయన. ఎటువంటివి అంటే అవిస్తృతాహ, ఏదో పెద్ద 100,000 శ్లోకాలంతా ఉన్నటువంటివి కాదు. సుగంభీరాహ, చాలా గంభీరమైన అర్థములను తెలియచేసేవి, అంటే సంక్షిప్తముగా ఉన్నటువంటివి, గంభీరమైన అర్థములను తెలియచేసేది ఆ రామానుజ ముని యొక్క వాక్యములు. అవి దయతో వాటి యొక్క భావమును, వారు ప్రయోగించిన వాక్యములు అవి దయతో మాకు స్వంభావం అఖిలం దృఢం, వాటి యొక్క భావమును అంతటినీ కూడా మాకు దృఢంగా నిలబడేటట్లు దర్శయంతు చూపించుగాక అంటారు వారు.
చెప్పిన మాటలకి నమస్కారం అంటూ ఉన్నాడు ఆయన. ఆ మాటలు ఈ గ్రంథాలలో ఉన్నటువంటి వాక్యములు. ఆ శ్రీభాష్యాన్ని మాత్రం చెబుతారు 9,000 గ్రంథము అంటారు. శ్రీభాష్యం 32 అక్షరములు చొప్పున, మిగిలినవన్నీ కూడా కలిసి ఇంకా అంత ఉంటాయేమో 18,000 పని చెప్పుకుందాం. ఆ వాక్యములు ఆ మాటలే అక్షరాలే మాకు అర్థము ప్రసాదించాలి అవే. అలాగే మరొక చోట అక్కడే మరొక చోట అంటే ఇంకొక శ్లోకంలో మరి భాష్యములు అసలు ఎలా అర్థమవుతూ ఉంది, చాలా గంభీరమైనటువంటి ఆ రచనా శైలి, అది అందుకోవటం ఎంతో కష్టం. కనుక తద్భాష్యం సచ భాష్యకృతు సచ హరిహి సమ్యక్ ప్రసీదంతు నహ అంటారు ఆయన. ఆ భాష్యమే నన్ను అనుగ్రహించాలి, భాష్యానికి ఒక నమస్కారం. భాష్యకృతు భాష్య రచన చేసినటువంటి రామానుజాచార్యులు వారికి ఒక నమస్కారము, ఆయన నాకు అర్థమయ్యేటట్లు చేయాలి. సచ హరిహి ఆ వాటిల్లో చెప్పబడినటువంటి వాడు విషయమైనటువంటి ఆ హరి విష్ణుమూర్తి నారాయణుడు, ఆయనకి నమస్కారము, ఆయనే మాకు ఆ అర్థాలు తెలియచేయాలి అంటారు. చూడండి, ఆ గ్రంథ గౌరవము అంటారు దీనిని. పుస్తకానికి కూడా నమస్కారం చేసి అలా వాటిని చదవటానికి ప్రయత్నం చేస్తే అప్పుడు అర్థమవటానికి అవి కూడా సంతోషించి మన భావాన్ని తనకి విశదమయ్యేటట్లు చేద్దాము అని అనుకుంటామట. అక్కడేమి ఒక హేతువు ఒక లింకు ఏమి మనకు కనిపించదు, కానీ అది అర్థం అవటమే మనకు తెలిసినట్లు మన మనస్సులో గోచరం అవ్వాలి ఆ శబ్దముల యొక్క అర్థములు. అంతటి గొప్ప గ్రంథములు అవి. ఇది తెలుగులో కూడా కనిపిస్తూ ఉంటుంది మనకు. ఇది ఎక్కడనంటే ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం ఇది. అందరికీ తెలిసిందే, మరి ఇక్కడ ఎంతమంది ఆలోచించారో ఒక్కసారి చూడండి. పోతన గారు విష్ణు కథలు రాయాలి అని నారాయణ కథా ప్రపంచ కుతూహలుడునై అంటాడు ఆయన. ఆ కథలు రాయాలి అని చెప్పి ఒక గ్రహణ సమయంలో గోదావరికి పోయి స్నానం చేసి అక్కడ ఇసుక తిన్నెల మీద కూర్చున్నాడట. మహేశ్వర ధ్యానం చేస్తూ కూర్చున్నాడు ఆయన. కనిపించినటువంటి వాడేమో రామచంద్రస్వామి. మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి ఊద చెంగటనుండ నొప్పువాడు. మెరుపు మేఘము కలిసి ఉన్నట్లుగా సీతాదేవితో ఉన్నట్టు కలిసి ఉన్నాడు. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించినట్లుగా ఘన కిరీటము తలగలుగువాడు. పెద్ద కిరీటం ఉన్నది. వల్లీయుత తమాల వసుమతీజము భంగి బలివిల్లు మూపున బరగువాడు. తమాల వృక్షములాగా కాటుక గానుగ చెట్టు అంటారు, నల్లగా ఉన్నాడు. దాన్ని తీగలు చుట్టుకు అల్లుకున్నట్లుగా ఆ ధనస్సు ఆ నారి అవి ఉన్నాయి. ఆ మహాపురుషుడు ఆయన. చంద్రమండలము వంటి ముఖము కలిగినటువంటి వాడు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ ఆయనకి మనోభూమికలో ప్రత్యక్షమయ్యాడు. అది కళ కాదు. సరే, మరి ప్రత్యక్షము అని అంటే కళ్ళు తెరిచిన ప్రత్యక్షము కాదు, మనోభూమిక అంటారు దానిని. అలా ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఈయన మాట్లాడకముందే, నే రామభద్రుండ మన నామాంకితంబుగా భాగవతంబు తెనుంగు సేయుము నీకు భవబంధంబులు తెగును అని చెప్పి అంతర్హితుడై అదృశ్యమైపోయాడు. ఇక్కడ కూడా కనపడతలేదు. సరే, ఈయన ఆశ్చర్యము ఆనందము ముప్పిరి కొనగా వచ్చాడు. ఇక ఆ వచ్చేటప్పుడు ఆయన అనుకుంటూ ఉన్నాడట. ఏమనుకుంటూ ఉన్నాడు, భాగవతం అని చెప్పారు కదా, పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహర మగునట పలికెదా వేరుండు గాథ పలుకగనేలా. అంటే పలికెడిది భాగవతం అంటే ఏమనుకుంటారంటే, ఇప్పుడు చెప్పలసింది భాగవతమట, చెప్పించేవాడు రాముడట, నే పలుకుతాను భవహర మగునట, అంటే ఇక సంసారం పోతుంది అట అట అంటూ అనుకుంటూ వస్తున్నాడు. ఒక ఆశ్చర్యము చూపిస్తూ ఇక్కడ మొదటి పలికెడిది భాగవతం అంటే ఏమిటి అర్థం అని అంటే, భాగవత గ్రంథము తానంతట తాను తెలుగులో పలుకుతాను అంటుందట. ఇదేమిటండి, ఇలా కూడా అర్థం వస్తుందా అంటే, మరి చూడండి. లేకుంటే
నే పలికిన భవహరమగునట అని మళ్ళీ ఎందుకు పలికెదా? అక్కడ పలికెడిది భాగవతం అని ముందు చెబితే మళ్ళీ ఇక్కడ నే పలికిన అని ఈ మాట ఎందుకు, పలికెదా అని మళ్ళీ ఇంకొక మాట ఎందుకు? ఇక్కడ అన్వయం కావాలంటే అక్కడ పలికెడిది భాగవతం అంటే గ్రంథమే తనంతట తాను పలుకుతాను అంటుంది అని అర్థం వస్తూ ఉంది. అక్కడ గ్రంథమే పలుకుతాను అంటుంది అని దాని అర్థం. అప్పుడు కానీ అర్థం కాదండి. గొప్ప గొప్ప గ్రంథములు ఇవన్నీ కూడా వాని మీద అలా ప్రతిపత్తి అంటే నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, భక్తి ఉండాలి, అప్పుడు ఆయనకి పలికింది మరి భాగవతం. లేకపోతే సామాన్యమా? సంస్కృతంలో ఉన్న భాగవతము అని అంటే ఎక్కడో ఆకాశ మార్గాన పోతూ ఉంటుంది ఆ వ్యాసమహర్షి రచన. ఈ బ్రహ్మసూత్రములు, సంస్కృత వేదాంతములు అన్నింటికీ కూడా భాష్యము లాంటిది అన్నారు సంస్కృత భాగవతం. మామూలుగా ప్రస్థాన త్రయము అని శంకరాచార్యులు వారు చెబితే ఉత్తరదేశం వారు అందరూ కూడా ప్రస్థాన చతుష్టయం అంటారు, నాలుగండి. భాగవతాన్ని కూడా కలుపుకోవాలి, సంస్కృత భాగవతాన్ని కలుపుకోవాలి అంటారు. అంత గొప్ప గ్రంథము తెలుగు భాగవతాన్ని కూడా కలుపుకొని మనము అనుకోవచ్చు కాదనేది ఎవరూ లేరు. చాలామంది అంటూ ఉంటారు ఏ అనకూడదా అని. ఏ మనం మాత్రం అనకూడదా? ఎవరు అంటాం ఎందుకు? మన నమ్మకం అందే మనము అనుకోవచ్చు. తెలుగులో ఉన్నటువంటి తెలుగు పోతనబాబు గారి భాగవతం కూడా అంత గొప్పదే కనుక దాన్ని కూడా కలిపి మనము ప్రస్థాన చతుష్టయం అనుకుందాం. ఒకరెవరో అంటం కాదు, ఇదే మనకు ఉన్నటువంటి ఒక జాడ్యము అని అనుకుంటామేమో. నేను దాన్ని అనకూడదా, దీన్ని అనకూడదా, ఇలా చేయకూడదా, అలా చేయకూడదా. ఏ నువ్వు చేయకూడదా? ఎవడికి వాడు చేయొచ్చు కదా, మంచి అనేది ఎవడైనా చేయొచ్చు అనుకో. ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు ఏమండి తమిళంలో వాళ్ళు చెప్పారు 24 ప్రబంధాలు, అవి 4000 అంటూ 4000 అని, అది ఒక వేదమని, అది ఒక వేదాంతమని చెప్పుకుంటూ ఉన్నారే. అన్నమాచార్యులు వారు 32000 కీర్తనలు చెప్పారండి తెలుగులో చాలా గొప్పగా. ఏ దీన్ని అనకూడదా అంటారు, అనకూడదా అంటే ఎవరొద్దన్నారు? నువ్వు అను. నువ్వు అంటాను అని అంటే కాదని ఎవరంటారండి? ఎవరు అంటే ఎంతసేపు కూడా అమిర్చి పెడితే అత్తగారు చేయి వేసినట్టు సామెత. ఇప్పుడు అత్తగారులు కోపగించొద్దండి, పూర్వపు సామెత అది ఇప్పుడే వంటల్లో. ఇప్పుడు చాలామంది ఉన్నారు మీకు కావాలంటే ఆ సీరియల్ చూడండి, అత్తగారిని ఎలా చంపాలో చెబుతారు వాళ్ళు ఆ సీరియల్లో కథలు. అలాగే కోడలకు ఎలా మందు పెట్టాలో చెబుతారు చక్కగా. కలిసి ఉండండి అని చెప్పరు వాళ్ళు, చావండి ఇలా అని చెబుతూ ఉంటారు. వాటి కోసమే చూడటానికి తహతహలాడి చచ్చిపోతూ ఉంటారు. సరే, ఆ గోళంతా నెట్టేద్దాం పక్కకి. అలా గ్రంథములు కూడా పలుకుతూ ఉంటాయండి. అంత గొప్ప సంస్కృతి మనది, ఆచారము మనది, మన ధర్మం ఇది, దీన్ని గుర్తుపెట్టుకోండి. అందుకే వీరి యొక్క తనయులు ఇలా చెప్పుకుంటూ వారి చరిత్రలు మరలా చెప్పుకుంటూ ఉందాం. స్వగురు విశ్లేషము సైపను ఒక రామమిశ్రులార్జులతోడ మిగులవగచి అతనికి బ్రహ్మమేధాఖ్య సంస్కారాది చరము కృత్యములన్నీ సలిపి అంత దర్శన నిర్వాహ తత్పరుడై ద్రావిడాగమార్థము రహస్యత్రయార్థము అతులమౌ బ్రహ్మసూత్రార్థము ఆశ్రితులకు తెలుపుచునుండెన దేశికేంద్రుడు అంత ఈశ్వరముని దేవికయ్య గర్భము అఖిల సుజనులకు ఆనందమతిశయింప నెలలు నిండారెవరుసన నెలత కనుసు. అలా ఆ పుండరీకాక్షుల వారికి ఆ బ్రహ్మ మీద సంస్కారములు చేశారు ఆయన. ఆ విగ్రహము విశ్లేషము, అయ్యో గురువు గారు ఉంటే బాధ్యతలన్నీ ఆయన మీద ఉండేవి, ఇప్పుడు నా మీద పడినవి వారు చెబుతూ ఉంటే హాయిగా వింటూ ఉండేవాడిని, మరి నా మీద పడినది అని చెప్పి ఆయన దర్శన నిర్వాహకుడు అయ్యాడు. ఆ తర్వాత గురు పరంపరలో వరుస వారికి ఆశ్రయించిన వారికి అందరికీ చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారంటే ద్రావిడాగమార్థము, ఈ ద్రవిడ ప్రబంధాలు ఉన్నాయి కదా వాటి అర్థములు చెబుతూ ఉన్నారు. అలాగే రహస్యత్రయార్థము, రహస్యత్రయములని మనము చెప్పుకునేటటువంటి ఆ మంత్రముల యొక్క అర్థము, అలాగే బ్రహ్మసూత్రార్థము. మరి ఇవన్నీ అప్పుడు ఇదే విధంగా ఉన్నాయా అని అంటే ఆయన రచన చేసినటువంటివి ఈ మహాపురుష నిర్ణయంలో ఉన్నవి ఇవన్నీ, నారాయణ మంత్రార్థములు,
అలాగే చరమ శ్లోక మంత్రార్థములు ఆ ద్వయమంత్రార్థమేమో చెబుతారు ఎలాగూ, అది అప్పటికేమి రాయలేదు ఎవరు కూడా. ఆ రాసినటువంటిది అప్పటికి వారు మాత్రమే ఎవరంటే యామున నమ్మాళ్ళవారే ఆ ప్రబంధంలో తెలియచేశారు. ఆ తర్వాత ఈ శ్రీరామ మిశ్రుల వారు కూడా ఒక తత్వగ్రంథము రాశారు అని అంటారు. మరి అది దొరకదు, ఊరికే వారి పేరు చెప్తూ ఉంటారు. వీటి అర్థములు మహాపురుష నిర్ణయము, యామునాచార్యులు వారు రాసినటువంటి గ్రంథములో ఉన్నవి కనుక వాటినే చెబుతున్నారు. మనకు అర్థం అవటానికి ఇలా చెబుతున్నాడు ఈయన. అప్పటికీ ఆ తల్లి గర్భము ధరించిందట ఈశ్వరముని భార్య. అందరూ సంతోషించారు, ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ముందే చెప్పాడు కదా ఆయన, అలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆషాఢమాసోత్తరాషాఢతారయ్యందీశ్వరముని ఉదయించే పుత్రుడు. ఆషాఢమాసము ఉత్తరాషాఢ నక్షత్రముట, అప్పుడు ఆయన జన్మించాడు. అమ్మహాత్ముని చేత అర్భకునకు జాత కర్మము చాలా ప్రీతితో చేయించి, అప్పుడు వచ్చారు శ్రీరామ మిశ్రులు వచ్చారు, ఆ జాతకర్మలు అవి చేయించారు. ఆ పురుడు వెళ్ళిన తరువాత యమున తురవరని పేరు పెట్టారు. విష్ణు లక్షణ సంస్కార విధియునొచ్చి ఆ సంస్కారములు చేశారు. చెప్పవలసినటువంటి మంత్రములు శిశువు కుడిచెవి మంత్రములు చెప్పి రామ మిశ్రులరిగిరి. ఆ శిశువుకి కుడిచెవిలోనే మంత్రాలు చెప్పేసి వెళ్ళారు ఆయన. అంటే అప్పుడే గురువుగా ఈయనే ఉన్నారు అన్నమాట. సామాన్యంగా చాలామంది తండ్రులు చెబుతూ ఉంటారు, అలాగే గురువు గారులు చెబుతూ ఉంటారు. కానీ చిన్న వయసులో పురుడు వెళ్ళగానే లభించింది ఈ సంస్కారం ఆయనకి. ఇలా చాలామంది చేసుకుంటూ ఉంటారు. నయమప్పసుతున కన్న ప్రాశనము చెవులము ఉపనయనాదులను ఉచిత కాలములయందు ఈశ్వరముని చేసి. ఇక అన్నప్రాశనము ఆ చెవులము అంటే చూడాకర్మలు ఉపనయనాలు ఇవన్నీ కూడా ఉచిత కాలములో తగినటువంటి శాస్త్రములు ఉంటాయి కదా, వాటిలో చెప్పిన ప్రకారంగా అవన్నీ కూడా చేయించారు ఈయన. అలాగే ఉపనయనం అయిన తర్వాత ఒక మంచి తిథిని చూసి వేదాధ్యయనం ఆరంభించారు. సంత యొక్కటి చెప్ప, ఒక సంత చెప్పారు. అంటే గురువుగారు చెబుతూ ఉంటే శిష్యులు రెండుసార్లు అంటూ ఉంటారు. ఇది చాలా రోజులు అలా చెబుతూ ఉంటే అంటూ ఉంటారు. కానీ రెండవ రోజు మరుసంత చదవక ఇంకా చాలామందితో కలిసి చెప్తున్నాడట ఆయన. ఇంకా సహాధ్యాయులు ఉన్నారు, ఈయన రాలా రెండవ రోజు సంతకి రాలా. ఏవయ్యా రాలేదు అని అంటే నిన్న చెప్పిందే చెబుతున్నారుగా మీరు ఇంకెందుకు అన్నాడు. నిన్న చెప్పింది వచ్చిందా అంటే వచ్చింది అన్నాడు ఆయన. చెప్పమంటే చెప్పేశాడు. అంటే దీన్నే ఏకసంత గ్రాహి అంటారు. అలా అంటే ఒకసారి వినటంతోనే తిరిగి మళ్ళీ చెప్పడము అన్నమాట. అయితే అప్పుడు అతన్ని వేరే చదివించాడట. ఈ పిల్లలతో కలిపి కాకుండా ఇతడు మేధ, చాలా మేధావి అని చెప్పి బాలమేధావి, చక్కగా వేదములన్నీ కూడా చదివించాడు ఆయన. అర్ధశాస్త్రత్రయము, ఈ ధర్మ శాస్త్రము, అర్ధశాస్త్రము, మోక్షశాస్త్రము, ఆ త్రివర్గములు లేదా కామశాస్త్రమే అనుకుంటుంది, దాంట్లో త్రివర్గముల్లో మోక్షం ఉండదు. ఈ ధర్మ అర్ధ కామములు ఈ మూడింటిని గురించినటువంటి శాస్త్రములను చదివించాడు తండ్రి దగ్గరే. వాగీశ్వరుని గతి వక్తయ్యి విలసిల్లా, అప్పటికే చెప్పేస్తూ ఉన్నాడన్నీ. అతనికి కళ్యాణమాచరించి పెళ్లి చేశాడు ఈశ్వరముని. బాల్య వివాహాలు అన్నమాట చాలా చిన్న వయసులోనే. కొన్ని ఏండ్లుండి లలిత వైకుంఠ అలంకరించే వైకుంఠానికి ఈశ్వరమునులు వెళ్ళిపోయారు. ఈ తండ్రికి బ్రహ్మమేధాది కైంకర్యములు చేసి ఆ యామునాచార్యుడు మహాభాష్య భట్టరుగడ ప్రతిభ మీర పాతంజలోక్తి ప్రపంచమంతయు. ఆ తరువాత మహాభాష్య భట్టరు అనే ఆయన వ్యాకరణం శాస్త్రం చెబుతూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి పాతంజల వ్యాకరణము భాష్యము అది చదువుతూ ఉన్నారు ఈయన. ఆ సమయంలో చోళరాత్ పురోహితుడు అక్కి యాజమాను దశబంధమిమ్మని తరువు కాని వంచిన. చోళరాజు
ఆ దేశాన్ని పాలించే రాజు దగ్గర అక్కి ఆళ్వాను అని ఉన్నాడట ఒక ఆయన, ఒక పండితుడు. అతడు పండితులకు పన్ను వేస్తున్నాడు, చదువుకున్న వారికి పన్ను వేస్తున్నాడు. మరి ఎంత దారుణమో చూడండి. ఇలా వేస్తే అది ఒక మరి పండితులు అని అంటే ఆ కాలంలో ఎలా ఉండేవారు. ఇక్కడ సరస్వతీదేవి ఉందని లక్ష్మీదేవి ఉండేది కాదు, అత్త కోడళ్ళకి పడదు అంటుంటారంటే చమత్కారంగా చదువు ఉన్నవాడి దగ్గర ధనం ఉండేది కాదు. ఎందుకనంటే ధనం సంపాదించాలంటే పని చేయాలి. వీరేమో ఎప్పుడు చదువులోనే ఉంటారు కనుక పని చేసేది ఎక్కడ. అసలు ఆనాడు పట్టకూటికి సంపాదించడమే చాలా కష్టం. అట్లాంటిది ఇంకా ధనం ఎక్కడుంటుంది. కనుక పండితులంటేనే ధనము లేనటువంటి వారు, వారికి పన్ను వేస్తే ఎలా. కానీ కట్టాల్సిందే, మరి రాజాజ్ఞ కదా, దాన్ని ఏం చేస్తాం. అదొక ఆర్డర్ పాస్ చేశాడు ఆ చోళరాజు, ఇతనికి మీరందరూ కూడా పన్ను కట్టండి అని. అప్పుడు ఒక భటుడు వచ్చాడట. వస్తే పాపము ఈయనక ఏమీ చెయ్యలేక, ఏమీ చెప్పలేక లోపలికి పోయి ముసుగు పెట్టుకుని పడుకున్నాడు. దేంటి గురువుగారు ఇలా లోపలికి వెళ్ళిపోయారు అని చెప్పి వచ్చాడు ఈయన. ఏంటి గురువుగారు ఇది అంటే ఏం చేయమంటావయ్యా, ఆ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందనంటే బిడ్డకి ఆముదం కొందలేని స్థితి. మరి అలాంటిది ఇంకా వాడికి పన్ను ఎక్కడి నుంచి నేను కట్టను, ఇలా జరుగుతూ ఉందని చెబితే అలాగా అని చెప్పి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఏది ఇచ్చినటువంటి ఆ తాళం, తాళపత్రం ఏది అని చెప్పి తీసుకుని పత్రికను కొని తాని చదివి వాడు చూడంగా అది చించివైచే, చించి అవతల పడేశాడు. ఆ తీసుకొచ్చినటువంటి ఆ తాటాకు అది ఒక ఆజ్ఞ, దాన్ని చించేసాడు. బో చెప్పుకో అన్నాడు నీ దిక్కున్న చోట. వాడే అక్కి ఆసుకోను ఆ వృత్త అంతమంతయు తెలిపినా అంతా చెప్పేశాడు పాప మీ భటుడు. ఆహా కోపం వచ్చేసింది అక్కి ఆలవానికి. ఎవడు వాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఎంత చదువుకున్నాడు, ఎవడు బాలక్కడ, ఎవడు చించేటువంటి, ఓహ్ వాడిని తీసుకురా అన్నాడు. ఒకవేళ అసలు అతను ఏం చదువుకున్నాడు అడిగిరా. అతడు కవ్యా పండితుడా అడుగు అన్నాడట. సరే వీడు వచ్చాడు. మరలా వచ్చి మా పురోహితులు వారు అడుగుతూ ఉన్నారండి, నీవు కవీంద్రుడవు, తంత్ర పారంగతుండవు, తెలియజెప్పుము. కవ్య పండితుడుగా చెప్పమన్నాడట. ఒట్టి మాటలేంట్రా, నేను కాగితమే రాసిస్తాపో, తాళపత్రం ఆ పత్రికే రాసిస్తా తీసుకో అని చెప్పి దానిలో రాసిచ్చాడు ఆయన ఒక శ్లోకం. నవయం కవయస్తు కేవలం నవయం కేవల తంత్రపారగా అపితు ప్రతివాదివారణ ప్రకటాటోట వి ప్రకటాటోప విపాటనే క్షమాహ. పోయి చెప్పుకో, నేను కేవలము కవిని కాదు, కేవలము పండితుడును కాదు. అంటే కవిని పండితుడిని రెండూ కూడా. అంతేకాక ప్రతివాది వారణ ప్రకటాటోప విపాటనే క్షమాహ. ఈ ప్రతివాదులు అనేటటువంటి ఏనుగుల కుంభస్థలములను పగలగొట్టడానికి సమర్థవంతమైనటువంటి సింహాన్ని నేను అని రచించాడు. సమర్థుడను నేను పోయి చెప్పుకోమన్నాను. తీసుకొచ్చి చూపించాడు. ఒక్కసారి అతనికి ఆ శ్లోకం చూసేటప్పటికీ పాపం గుండె పగిలిపోయింది. ఎవడరా బాబు ఇంతటి గర్వంతో రాస్తూ ఉన్నాడు అని చెప్పి రాజుగారికి చూపించాడు. చూడవయ్యా రాజా ఎట్లా ఉందో, ఇట్లా ఇలా దురహంకారుల్లో ఉన్నారు అని అంటే, సరే ఆచూకీ తెలుసుకుంటే అతడు నాథమునులకు పౌత్రుడు అని తెలిసింది ఈ చోళరాజుకి. పూర్వం నాథమునుల వారు వచ్చి ఇక్కడ ఈ తాళాలు తోక వేయించి వీళ్ళ పూర్వుల దగ్గర వీళ్ళు ఏదన్నా ధనం ఇయ్యబోతే తీసుకోకుండా వెళ్ళిపోయాడు ఆయన. కనుక చాలా గౌరవనీయులు వారందరూ కూడా. కనుక అటువంటి మహానుభావుణ్ణి మామూలు మాటలతో చెప్పి రమ్మంటం కుదరదు అని చెప్పి ఆందోళికం వంచి పల్లకి పంపించాడు తీసుకురండి అని. పంపిస్తే చక్కగా వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత సభ చేసి ఉన్నాడు రాజు. ఆ సభ చేసి ఉంటే ఆ సభలోకి అడుగు పెడుతూ ఉన్నాడు ఆయన పల్లకి దిగి. ఈయన కొంచెం పొట్టిగా ఉండేవారు అని అంటారు యామునాచార్యులు వారు. ఇతడు చూసి అన్నాడట, ఈ అక్కి ఆళ్వాను ఆకారో హ్రస్వహ అన్నాడట. ఆకారం చూస్తే పొట్టిదేనే అన్నాడు. ఇక ఇతడిని ఎక్కడి నుంచే తొక్కాలి అని ఈయన ఆలోచన. ఆకారము అని అంటే రూపము అని అర్థం. ఈయన ఏం చేశాడు,
ఆకారో నా హ్రస్వ అకార ఏవ హ్రస్వ. ఇక్కడ హ్రస్వములు అని దీర్ఘములు అని అచ్చులకు పేరుంది. ఆ ఇ ఉ ఇలా ఉన్నాయి కదా. ఆ మొదటి ఆ హ్రస్వము, మొదటి ఈ హ్రస్వము, ఆ రెండవది దీర్ఘము. ఆ అంటే దీర్ఘము. ఇట సంజ్ఞలు ఉన్నాయి వీటికి. కనుక ఆకారం కాదయ్యా, అచ్చులలో ఆకారము అది హ్రస్వం కాదు, అది దీర్ఘమే. ఆకారమే హ్రస్వము, అచ్చులలో ఉన్న తేడాలు కూడా తెలియదా, నీవేం పండితుడివి అన్నాడంట ఆయన. అనేటప్పటికీ ఇతడేం చేశాడు, అలాగా దీన్ని ఇలా మార్చి చెబుతూ ఉన్నావా, జల్పము అంటారు దీన్ని, అంటే మాట్లాడిన మాటని మరొక రకంగా మార్చటం. సురాపీత, ఏ కళ్ళు ఏమన్నా తాగేవా ఏంటి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నావు అన్నాడు అక్కి అల్వాను. దీనిని కూడా మళ్ళీ తీశాడు ఆయన. సుర అంటే కళ్ళు, పీత ఏమన్నా కళ్ళు తాగావా అంటే, పీత అంటే పచ్చనిది అని ఒక అర్థం. సురాపీత అంటే కళ్ళు పచ్చనిదా అని అడుగుతున్నట్లుగా భావించి, సురా నపీత శ్వేతాయేవా, ఇదేమిటయ్యా సుర కళ్ళు ఎక్కడన్నా పచ్చగా ఉంటుందో, తాగకపోయినా ఆ లోకంలో చూస్తూ ఉంటాం కదా వాడుకలో తెల్లగా ఉంటుందయ్యా కళ్ళు, ఇదేమిటి ఈ మాత్రం కూడా లోకజ్ఞానం కూడా లేదా నీకు, ఏదో చదువే లేదనుకుంటే లోకజ్ఞానం కూడా లేదా, నీవేం పండితుడు అయ్యా, ఈ పండితులకి పన్నులేస్తున్నావు పైగా, అంటే ఇలాంటి ఈ చమత్కారపు మాటలేనా ఏమన్నా కాస్త మీమాంసా శాస్త్రం ఏమైనా అధ్యయనం చేశావా అన్నాడు. అంటే అప్పుడు ఆశువుగా చెప్పేశాడు ఒక శ్లోకము, ఆ శైల ఆదద్రికన్య చరణ కిసలయన్య సుధన్యోపకంఠాతు ఆదక్షో నీత సీత ముఖ కమల సముల్లాస హేతోశ్చ సేతో ఆచ ప్రాచ్య ప్రతిచక్షితిధర యుగళాతు అర్క చంద్రావతం సాతు మీమాంసా శాస్త్రయుగ్మశ్రమ మృదిత మనా మృగ్యతృశూన్య. నాతో సమానుడు, మీమాంసా శాస్త్రం చదివావన్న నాతో సమానుడు ఉంటే వెతుక్కో తెచ్చుకో, అంటే నీవు కాదనే అర్థం. ఎక్కడెక్కడ కొన్ని హద్దులు చెబుతూ ఉన్నాడు. ఆ శైల అద్రికన్యాచరణ కిసలయన్యాస ధన్యోపకంఠాతు, అద్రికన్య పార్వతీ అమ్మవారి యొక్క ఆ తామర చిగురుటాకుల వంటి పాదముల యొక్క అడుగుల చేత ధన్యమైన ఉపకంఠములు కలిగినటువంటి హిమాలయము మొదలుకొని ఉత్తరాన అది హద్దు పెట్టుకో. ఆ రక్షోనీత సీతాముఖ కమల సముల్లాస హేతోశ్చ సేతోహో, ఆ రావణాసురుడు అపహరించుకొని పోయినటువంటి సీతాదేవి యొక్క ముఖ పద్మమునకు వికాసము కలిగింపజేసే సేతు వరకు దక్షిణాన, అంటే సేతు కట్టారంటే దాటి వస్తారు అని సీతాదేవి ఆనందపడింది. ఆ సేతువు దానికి విశేషణాలు చెబుతూ ఉన్నాడు, దక్షిణాను ఈ సేతువు వరకు, అలాగే ఆచ ప్రాచ్య ప్రతీచక్షితిధర యుగళాతు అర్క చంద్రావతం సాతు, ఆ తూర్పున సూర్యుడు అలంకారముగా కలిగినటువంటి తూర్పు కొండ మొదలుకొని పశ్చిమాన చంద్రుడు అలంకారంగా కలిగినటువంటి అష్టాద్రి వరకు కూడా ఈ మధ్యలో మీమాంసా శాస్త్రయుగ్మశ్రమం, రెండు మీమాంసలు, పూర్వమీమాంస ఉత్తర మీమాంస రెండింటి యందు నాతో సమానుడు ఉంటే వెదకి తెచ్చుకో అన్నాడు ఆయన. ఇలా చెప్పేటప్పుడు పాపం గిజగిజలాడిపోయాడు, గిజగిజలాడిపోయి ఇక సరే వాదము ఇక మొదలు పెడితే శాస్త్రవాదము చాలా దూరం పోతుంది కనుక మూడు మాటలకి ఆరు తప్పులు చెప్పగలవా అన్నాడు అక్కి అల్వాను. చెబుతాను కానీ ఇలా కాదు, ఓ రాజా సభ తీర్చు, పండితులందరినీ పిలిపించు, మొత్తము మీరు ఎక్కడెక్కడైతే పన్నులు వేసి పండితుల దగ్గర వసూలు చేసుకొస్తున్నారో ఆ పండితులను అందరినీ పిలిపించు, అప్పుడు చెబుతా, ఇవాళ కాదు అన్నాడు ఆయన. సరేనని చెప్పి ఆ రోజుకి వాయిదా వేసుకున్నారు. సరే ఇంటికి వచ్చాడు, ఎవరి బసలకు వాళ్ళు వెళ్ళిపోయారు, వీరికి బసలు ఇచ్చారు. ఆ జరిగినటువంటి విశేషాలని చెప్పారట రాజుగారు.
రాత్రి ఇంటికి వచ్చి చెప్పారు ఆమె ధర్మపు ఆయన ధర్మపత్నితో సతీమణితో చెప్పారు. చెబితే ఆమె అన్నది అయిపోయింది మీ పండితుడి పని, ఇంతవరకు చాలా గొప్ప గొప్ప అనుకున్నారు మీరు, అయిపోయింది, ఓడిపోతాడు మీ పండితుడు. ఏంటి అంత గట్టిగా చెబుతూ ఉన్నావు, మా పండితుడు ఏం సామాన్యం అనుకున్నావా, ఇక్కడ రాజుగారేమో శైవుడు ఆమెమో వైష్ణవి, ఓడిపోతే మీ పండితుడికి మెడలో లింకాయ కట్టిస్తారు, రేపు లింగకాయ ఏమనుకున్నావో, ఏవి ఓడిపోడండి, నా పండితుడు ఓడిపోవటం ఏమిటి, కావాలంటే పందెం వేసుకుందామా అన్నది ఆవిడ. ఏంటో చెప్పుకొని మా పండితుడు ఓడిపోతే నేను, మీరు కుక్కలకి మాంసం వండి పెడుతూ ఉంటారు ఇంట్లో మనం పెంచుతూ ఉన్నటువంటి ఉన్నవి పంచాననోదార సారంభులకు సారమేయంబులకు ఆమిష దుషద ఆహార ప్రధానాది విహీన కృత్యంబులు నచ్చదా, కుక్కలకి మాంసం వండి పెడతా, అలా నీచమైనటువంటి ఆ పనులు చేస్తాను నేను మా పండితుడు ఓడిపోతే, మరి మా పండితుడు గెలిస్తే అన్నమాట. అంటే సగం రాజ్యం ఇస్తా, నా రాజ్యంలో సగం రాజ్యం ఇస్తా, నా చెల్లెళ్ళనిచ్చి పెళ్లి చేస్తా అంటే అలాగే అనుకున్నారు. వీళ్ళు పందాలు వేసుకున్నారు. ఇక తెల్లవారిన తర్వాత ఇక సాగుతుంది ఈ సభ. సరే ఇక మనం రేపు చెప్పుకుందాం. జై శ్రీరామ్.